రెడ్ జోన్ ప్రాంతాల్లో అధికారులు సడలింపు ఇచ్చారు గత పదిహేను రోజులుగా ఒక కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు దీంతో రెడ్ జోన్ ప్రాంతాలను ఫ్రీ జోన్ చేశారు గతంలో కశ్మీర్గడ్డ ముకారాంపురాలో వేసిన భారీ కేట్స్ తొలగించారు అయితే మే ఏడవ తేదీ వరకు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని పోలీసులు తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కరీంనగర్లోని రెడ్ జోన్ ప్రాంతాలను అధికారులు ఫ్రీ జోన్ చేశారు ప్రస్తుతం మనం కరీంనగర్లోని ఆ రెడ్ జోన్ ప్రాంతమైన ఆ తో పాటు కాశ్మీర్ గడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము ఇక్కడ ఆ మర్కాజ్ అలాగే ఈ ఇండోనేషియా బృందం సంచరించారన్న నేపథ్యంలోనే ఇక్కడే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి దీంతో కరీంనగర్ అధికార యంత్రాంగం అంతా కూడా మార్చి రెండో వారంలో హై అలర్ట్ ప్రకటించింది ముకరాంపురతో పాటు కాశ్మీర్ గడ్డ కలెక్టరేట్ పరిసర ప్రాంతాలన్నింటి లో కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ రెడ్ జోన్ ఏర్పాటు చేశారు ఈ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి గతంలో ఇంటింటికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు అయితే గడిచిన పదిహేను రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు దీంతో అధికారులు ఇక్కడ ఫ్రీ జోన్ చేశారు నగరంలోని మిగతా వాళ్లకు ఉండే అన్ని అవసర అవకా సౌకర్యాలు కూడా వసతులు కూడా వీరికి కూడా కల్పించారు ఉదయం ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం వీరు మార్కెట్ లోకి వెళ్లి ఆ నిత్యావసర వస్తువులను కొనుక్కునే అవకాశం కల్పించారు సో మొత్తంగా నగరం నగరానికి సంబంధించి కరీంనగర్ కి సంబంధించి అటు అటు ఇండోనేషియా బృందం రెండు లింకుల ద్వారా మాత్రమే ఈ కరీంనగర్ లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం పాజిటివ్ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత చర్యలతో పాటు ఈ శానిటేషన్ పరంగా తీసుకున్న చర్యలు ఫలించాయి దీంతో గడిచిన పదిహేను రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు ఈ నేపథ్యంలోనే ఈ రెడ్ జోన్ కర్ఫ్యూ వాతావరణం వర్ణం ఉన్న వాటన్నింటినీ కూడా ఫ్రీ జోన్ చేశారు అధికారులు ఒక సాహేత్ నగర్ లో మాత్రం ఆరు వందల అరవై ఆరు ఇళ్లలో మాత్రం ఇంకా ఈ కట్టడి కొనసాగుతుందని అధికారులు తెలిపారు సో నగర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఒకే రకమైన నిబంధనలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి గతంలో కాశ్మీర్ గడ్డ అలాగే ముకరాంపూరకు మాత్రం కొన్ని ఎక్కువ నిబంధనలు పెట్టారు ఎందుకంటే నగరానికి సంబంధించిన ఈ నిజాముద్దీన్ మర్కజ్ అలాగే ఈ ఇండోనేషియా బృందం ఇక్కడే స్థానిక ప్రాంతం మందిరంలో బస చేయటంతో ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది ప్రస్తుతం మాత్రం ఇక్కడ కూడా అన్ని నిబంధనలను సడలించారు అయితే శానిటేషన్ సిబ్బంది ఆ నగర అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది అయితే మే ఏడు వరకు కూడా లాక్డౌన్ నిబంధనలు అన్ని చోట్ల ఒకేలా కొనసాగుతాయని నగర పోలీసులు చెప్తున్నారు జిల్లాల సరిహద్దుల్లో ప్రత్యేకంగా వాహనాల తనిఖీని ఎక్కువగా ముమ్మరం చేశారు ఎక్కువ అంటే అనవసరంగా రోడ్ల మీదకి వస్తే మాత్రం ఇమీడియట్ గా వాహనాన్ని సీజ్ చేసి మే ఏడు తర్వాతనే ఇస్తామని చెప్తున్నారు సో ఓవరాల్ గా అయితే కరీంనగర్ లో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది కరోనా కేసులకు సంబంధించి అధికార యంత్రాంగం అయితే పూర్తిగా సక్సెస్ అయింది నగర వాసులు కూడా అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించారు సో కూరగాయల కొనుగోళ్ల దగ్గర కూడా నగరవాసులు కొంత డిస్టెన్స్ పాటి సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు సో అధికార యంత్రాంగం తీసుకున్న జాగ్రత్తల వల్లనే మిగతా జిల్లాలతో పోలిస్తే కరీంనగర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే నగరవాసులు కూడా పూర్తి స్థాయిలో అధికారులకు సహకరించారు అయితే మరికొన్ని కేసులు అంటే శాంపిల్స్ పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది గడిచిన పదిహేను రోజులుగా పాజిటివ్ కేసులు రాకపోవటంతో అధికారులు అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు సో ఇదే ట్రెండ్ కొనసాగితే కరీంనగర్ కరోనా ఫ్రీ డిస్టిక్గా చూడాలని అధికారులు అంతా కూడా భావిస్తున్నారు కేవలం ప్రస్తుతం ఒక రెండు కేసులు మాత్రమే పాజిటివ్ ఉన్నట్లు తెలుస్తోంది వాళ్ళు కూడా కోలుకుంటున్నట్టు అధికారులు తెలిపారు ఓవరాల్గా కరీంనగర్లో ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది ఆ నగరం మొత్తం కూడా ఒకే రకమైన నిబంధనలను అమల్లోకి తెచ్చారు కాశ్మీర్ గడ్డ ముకరాంపురతో పాటు సాహిత్ నగర్ కూడా ఈ సడలింపు సడలింపు సడలింపులను తీసేశారు మిగతా నగర వాసులతో పాటు నిత్యావసర వస్తువులను కొనుక్కునేందుకు అవకాశం కల్పించారు అయితే సంబంధిత సమయంలో మాత్రమే బయటికి వచ్చి తర్వాత ఇళ్లలోకి వెళ్లాలని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంపత్ శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి కరీంనగర్